మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతో పాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. పాలకూరలో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే పాలకూర తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది, కానీ అది వాస్తవం కాదని అంటున్నారు. వాస్తవానికి పాలకూర తింటే రాళ్ళు రావు, కానీ రాళ్ళు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఆక్సాలైట్స్ వల్ల రాళ్ళు ఏర్పడతాయి. సరైన మోతాదులో నీటి పదార్థాలు తీసుకొని వారు ఎక్కువగా ఎండలో తిరిగే వారికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువ. వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆహారంలో నీటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అయితే పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంటుంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరలో లభించే వైటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ క్యాన్సర్ను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా ఈ పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రత కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఆకుకూరలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకుకూరలు ప్రకృతిలో లభించే పోషక పదార్థాలు. శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్స్ను, ప్రోటీన్స్ను అందిస్తాయి. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండడమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసే ప్రత్యేకమైన లక్షణం ఈ ఆకుకూరల సొంతం. మరి ఇటువంటి ఆకుకూరల్లో ఒకటైన పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం.